తిరిరి నిజమరి అమమా అమమా తిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి రసానందవి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా లక్ష్మీ భావజా రా తల్లి అందరికీ నమస్కారం లక్ష్మీ ఈ భావజ ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన ఏఆర్ రెహమాన్ సంగీతం పాడిన వారు దర్శన ఓకే బంగారం మెంటల్ మదిలో మదిలో గణ 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 గంటల కడిలో ఢగ 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 తుంటరి లయలో ఓకే అని చలరే గాలి మన మన మెంచ మదిలో గణ 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 గంటల కడిలో ఢగ 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 తుంటరి లయలో ఓకే అని చలరే గాలి ఆగిపో నీకు వేగాని ఏది ఏమైనా కాని లైక్ లైక్ యోర్ లలా కంగును మోగింది గొంతు. శాస్త్రి గారు తెలుగు పాటలాగే రాశారు డబ్బింగ్ సినిమాలైనా. మన తెలుగు వాళ్ళు కాని వాళ్ళు పాడితే ఇప్పుడు గడిపాము అనే అంటారు. నువ్వెందుకు అలా అనాలి? రాస్తున్నప్పుడు గడిపాము అని రాస్తాము రాను, గడిపాము కదా, గడిపాము వ్యవహారికం అదే కదా. తర్వాత లాస్ట్ పల్లవి కూడా కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంది, లిటిల్ బిట్ షేకీ. బట్ అదర్వైజ్ ఇట్లా మైక్ను డ్రైవర్స్కి వేయాలి,
అంత వాల్యూంతో డయాఫ్రమ్ లోపలంతా కదిలిపోయింది, స్పీకర్ అంతా పడిపోయే పరిస్థితికి వచ్చింది. అంత వాల్యూంతో పడవు నాదర, సారీ నారద, సారీ లక్ష్మీ భావజ, వెళ్ళిరా. అమ్మ నమస్కారం. మీ మాతృభాష ఏమిటి యాక్చువల్గా? తెలుగు అండి. ఎన్ని భాషలు యాక్ట్ చేశారు మీరు? తమిళం, మలయాళం అన్నిట్లో కూడా. మీరు ముత్యాల ముగ్గులో చేసినప్పుడు ఈ రోజుల్లో అయితే ఏంటంటే కొత్త హీరోయిన్ తీసుకొస్తే వాళ్ళకి తెలుగు వచ్చినా వేరే వాళ్ళ చేత డబ్బింగ్ చెప్పిస్తారు. అవును. గొంతుకు ఒకలా ఉందని. ఇప్పుడు మీలాంటి మంచి గొంతుకున్న వాళ్ళతో పాటు చాలా మందికి ఇలాగే జరిగింది. ఈవెన్ భానుప్రియ హ్యాస్ డబ్బింగ్ వాయిస్ బిగినింగ్లో. ముత్యాల ముగ్గు మీది ఫస్ట్ పిక్చరేనా? అంటే నేను ఫస్ట్ యాక్ట్ చేసింది తీర్పు విశ్వేశ్వరరావు గారిది. సో సెకండ్ మూవీ నేను నటించింది ముత్యాల ముగ్గు, ఫస్ట్ రిలీజ్ అయింది. కానీ ఎంత బాగా చెప్పించారు మీ చేత సంభాషణలు. రమణ గారు రాయడం సరే, బాపు గారు చెప్పించడం సరే, అసలు ఆ పాత్రకు మిమ్మల్ని ఎంపిక చేయడానికి వాళ్ళకి ఎలా వచ్చింది ఐడియా చెప్పగలరా మీరు? అంటే నేను అప్పుడు ఒక యాడ్లో యాక్ట్ చేశాను. సో ఆ ఫొటోస్ తీసిన భూషణ్ గారు బాపు గారి ఫోటోగ్రాఫర్. సో ఆయన ఈ అమ్మాయి ఫొటోస్ చూడండి అని చూపించారట. అప్పటి వాళ్ళు అన్నారు, ఏంటి అమ్మాయి మేకప్ వేసుకుంది, బట్ ఈ సినిమాకి మేకప్ లేకుండా కావాలి మాకు హీరోయిన్, న్యాచురల్గా ఉండాలని చెప్పారట. సో అందరూ ఏంటంటే సినిమా ఎంట్రీ నాకు కొత్త, నా విషయంలో కొత్తదనం జరిగింది. ఏంటంటే అందరూ మేకప్ టెస్ట్ చేసేవాళ్ళు ఆ రోజులో, మేకప్ టెస్ట్ ఓకే అవుతానే ఆర్టిస్ట్గా తీసుకునేవారు. నాకేమిటంటే మేకప్ లేకుండా మేకప్ టెస్ట్ చేయించారు. మేకప్ తీసేసి మీ ఫోటోలు తీసి ఎలా ఉంటారని వారికి చూపించారు. సో మేకప్ లేకుండా ఫొటోస్ తీసి అలా సెలెక్ట్ చేశారు నన్ను ఆ క్యారెక్టర్. ముఖ్యంగా ప్రధాన పాత్రలో కళ్ళు చాలా ఇష్టం అమ్మా బాపు గారికి. మీకు అంత ఎక్స్ప్రెసివ్ ఐస్ ఉన్నాయి. మీరు చాలా సాదా సీదాగా అందులో నటిస్తున్నట్టు లేదు ఆ సినిమాలో. నేను అసలు నటించలేదు, నటించొద్దనే చెప్పేవారు. సినిమాలో ఎవరు నటించినా కోపం వస్తుంది ఆయనకి. బంగారు పిచ్చిక సెకండ్ వర్షన్, మళ్ళీ పెళ్లి కొడుకు దాంట్లో ఆ గయ్యాళి పాత్రను దానికి మిమ్మల్ని ఎలా ఎంపిక చేశారని ఆశ్చర్యం వేస్తుంది నాకు. అందులో శాంతకుమార్ గారు చేశారు మొదటి వర్షన్లో. అది వాళ్లకు ఒక నమ్మకం అండి. ఆ నమ్మకాన్ని వమ్ము చేయని వాళ్ళని వాళ్ళు వదిలిపెట్టలేదు ఎప్పటికీ కూడా. ఏ పాత్రనైనా చేయగలరు, మనం చేయించుకోగలము అని ఒక నమ్మకం ఉంది. అలాంటి పాత్రలు మీకు ఇచ్చారు. నిజంగా బాపు గారి సినిమాలో పాత్ర దొరకడం అనేటటువంటిదే. ఎంత అందమైన రామాయణాన్ని తీశారు ముత్యాల ముగ్గులో, ఎంత గొప్పగా తీశారు ఆ సినిమాలు. ముఖ్యంగా నిద్రించే తోటలోకి వచ్చినప్పుడు మీ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం, మా అమ్మాయి అప్పుడు చాలా చిన్నది, దానికి ఇష్టమైన పాట, ఆ సినిమా చూస్తే ఏడ్చేది, ఈయన ఎందుకు వదిలేసి వెళ్ళిపోతుంది అని. అంత హాయిగా మా ఆర్టిస్ట్ చేత ఏవి పెద్ద పెద్ద విశేషాలు చేయించకుండా చల్లగా మెల్లగా చక్కగా, ఎంత గొప్ప సినిమా అమ్మ. అలాంటి సినిమాలో సీత పాత్ర దొరకడం అనేటటువంటిది అత్యద్భుతమైనటువంటి ఒక వరం నిజంగానే. నేను అక్కడ నుంచి మొదలైనటువంటి మీ ప్రస్థానం, 500 సినిమాలు చేశారంటే సామాన్యమైన విషయం కాదు. సంగీత అని పేరుంది కాబట్టి సంగీత కార్యక్రమానికి రెండు ఒక చిన్న పొంతన కుదిరిందని నేను అనుకుంటున్నాను. ఏదైనా సరే ధన్యవాదాలు. వచ్చి మా పిల్లల్ని మీరు ఆశీర్వదించినందుకు. మీరు ఇంకా అలాంటి సినిమాల్లో ఇంకా మంచి మంచి పాత్రలు వేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మీరు ఈరోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదా గారి కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వేయ్ వేయ్. ఆ సౌండ్ కి I love you.